టీడీపీ అధినేత చంద్రబాబు తానే గొప్పన అంటున్నారనే విషయాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారంటూ విమర్శించారు మంత్రి పేర్ని నాని. అమరావతి జనభేరి కార్యక్రమంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయడంపై నాని విమర్శలు చేశారు. భూదేవితో నాటకాలు ఆడొద్దని గతంలో ఇలా చేసినందుకే ఫలితం అనుభవిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నాని. పెద్ద నటుడు అవటాకైనా విపరీతమైన తాపత్రయపడుతున్నాడు. ఇట్లాగే ఎన్నికల ముందు కూడా మోడీ గారు అంతు తేలుస్తాను, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికి ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ మెట్ల మీద కూడా ఇట్లాగే యాక్షన్ చేశాడు. పెద్దలు ఎప్పుడూ కూడా చెప్తుంటారు మనకి, దేవుళ్ళతోనూ పవిత్రమైనటువంటి విషయాలతోనూ నాటకాలు ఆడితే శాస్తి జరుగుతుందని చెప్పని ఎన్నికల ముందు కూడా మెట్ల దగ్గర పార్లమెంట్ మెట్ల మీద ఫోటోలకు పోజులు ఇచ్చి 5 సార్లు వంగి దండాలెట్టి నాటకాలు ఆడినందుకు మళ్ళీ ఢిల్లీ వెళ్ళే పని లేకుండా అయిపోయింది. పార్లమెంట్తో పెట్టుకుంటే అంతే కదా, పవిత్రమైన స్థానాలతో పెట్టుకోకూడదు కదా. ఇవాళ ఇక్కడ భూదేవతో నాటకాలు ఆడుతున్నాడు. పర్యవసానం ఏమవుద్ది, మట్టి కొట్టిపోవటం అనేది ఖాయంగా భవిష్యత్తులో జరగబోయేది. ఇవాళ భూదేవితో నాటకాలు ఆడటం తప్పు కదా, భూదేవి అంటే పవిత్రంగా చూసుకుంటాం కదా మనం. ఇవాళ భూదేవి తల్లితో నాటకాలు ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మట్టి కొట్టుకుపోవడం రాజకీయంగా తెలుగుదేశానికి జరగబోయే